ఎన్నో కళలతో ఆశయాలతో ఇక్కడికి వచ్చాం బాగా సాధిద్దామని సాధించబడ్డాం కొంత మంచి చేత కొద్దిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాం రచయితగా రచయితగా ఆరంభమై నటుడిగా మారి గచ్చంతరం లేక దర్శకుడయ్యాను ఎందుకంటే ఏదైనా కొత్త రియలిస్టిక్ సినిమా తీయాలి అనే తాపత్రయంలో ఈ క్రమంలో మిథునం లాంటి సినిమా షార్ట్ ఫిల్మ్స్ కొని తీసిన తర్వాత ఇష్టంగా తీసిన సినిమా మిథునం మిథునం లాంటి సినిమా తీయడానికి నాకు సర్వ విధాల సహకరించిన అంటే నన్ను నమ్మి దాదాపు ఒక కోటి రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు అలాంటిది నన్ను నమ్మి ఫలాపేక్ష ఏమీ లేకుండా అది ఆడినా ఆడకపోయినా మంచి సినిమా తీసామన్న తృప్తి ఉంటే చాలన్న మిథునం సినిమా రిలీజ్ అయిన లగాయతు దాదాపు ఇవాళ వరకు దాని ప్రస్తావన ఏదో విధంగా అంటే అమెరికా నుంచి ఫోన్ యూరప్ నుంచి ఫోన్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ లేదో ఒక ఇట్లా ఒక 1000 అనుభవాలు నాకు ఉన్నాయి ఆ మిథునం సినిమాతోటి చాలా తమాషాగా ఒక కుర్రాడు నేను మిథునం మీద ఎంఫిల్ చేశానండి ఇక్కడ సీన్ ఎంఫిల్ పుస్తకం ఉంది ఎంఫిల్ ఎందుకయ్య సినిమా మీద అంటే శ్రీరమణ మిథునం తనికళ్ళ భరణి చిత్రం శ్రీరమణ మిథునం కథ తనికళ్ళ భరణి మిథునం సినిమా అని తులనాత్మక పరిశీలన ఇది సినిమాకి గౌరవాన్ని పెంచడం విధంగా ఎందుకంటే పిహెచ్డి లాగా ఎంఫిల్ చేయడం ఒక సినిమా మీద అంటే దానికి ఎంఫిల్ చేయాలంటే దానికి సాహిత్యం బేస్ అయి ఉండాలి అంటే కథగా శ్రీరమణ మిథునం కథ ప్రపంచవ్యాప్తమైన కీర్తి చెంది అది సాహిత్యంగా పరిణమించిందన్నమాట అందుకంటే తెలుగు సాహిత్యంలో మిథునానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అందువల్ల వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు తులనాత్మక పరిశీలన తీసుకుని అతను ఎంఫిల్ తీసుకున్నాడు దీనికే నేను చాలా ముచ్చటపడిపోయాను ఆ తర్వాత ఒక ఆవిడ సినిమాని ఒక 50 సార్లు చూసి అఫీషియల్ గా పిహెచ్డి రాలేదు కానీ పిహెచ్డి వచ్చినంత పని చేసింది ఆవిడ సర్వమంగళ గౌరీ అనే ఆవిడ గతంలో జ్యోతిలక్ష్మి అనే పూరి జగన్నాథ్ తీసిన సినిమా మీద ఒక పరిశోధక గ్రంథం లాంటిది రాసింది దానికి ముందు మాట నేను రాశాను అప్పుడు ఆవిడ పరిచయం పరిచయం అయినప్పుడు ఇదేంటి ఇలా సినిమా మీద ఉందా అంటే నాకు రాయాలనిపించిందండి నన్ను అని నన్ను కలిసి అసలు యాక్చువల్గా నేను రాసింది మిథునం మీద ఫస్ట్ అయితే మీరు పరిచయం లేక నేను మీకు అందజేయలేకపోయాను ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని ఆవిడ దాదాపు 100 పేజీల పుస్తకం రాసింది దానికి మా అనుభవాలు కొన్ని జోడించి మేము పుస్తక రూపేణ అది ప్రచురించ అంటే ఆల్మోస్ట్ పిహెచ్డికి దగ్గరలో ఉండే అంటే అఫీషియల్గా కాకపోయినా పరిశోధక గ్రంథం లాంటిది అందుకనే మిథునం ఒక పరిశీలన దానికి పేరు పెట్టి